గరికపాటి నరసింహారావు ప్రవచనాల మీద లేకపోతే ప్రవచన పైత్యాల మీద మహిళల ఒక్కొమ్మడిగా మాట్లాడడం చాలా సమంజసంగా ఉంది. ఒక్కసారి మీరు గరికపాటి అని ఉమెన్ అని కొట్టి చూడండి, చాలు పరంపరగా వస్తాయి. స్త్రీలకు సంబంధించినటువంటి ఇష్టానుసారం మాట్లాడినటువంటి మాటలు, ఆ మాటలే ఎవరన్నా సామాన్యులు కనుక మాట్లాడితే అక్కడే కొడతారు చెంప పగిలేటట్టు, ఇంకా ఏదైనా కూడా చేస్తారు. ఒకవైపు అత్యాచారాలకు, అసమానతలకు, అఘాయిత్యాలకు, అమానుషాలకు మహిళలు బలైపోతుంటే మన పండితవర్యులకు అవి ఏం కనపట్టలేదు. ఆయన స్త్రీలకు నిధిబోధ చేయటం అనేది గొప్ప లక్షణం పెట్టుకున్నాడు. జీన్సు, ప్యాంట్సు, స్కర్ట్స్ వేసుకునే మహిళలకి ఇవి అంటాడు. నైటీల వల్ల ఇబ్బంది అంటాడు. ముఖానికి ఏదైనా పూసుకుంటే ఏమవుతుంది అంటాడు. ముఖానికి లేపనం పూసుకొని వాళ్ళు లేపనాలు, రకరకాల వస్త్రాలు ధరించిపోతుంటే 56 ఏళ్ళ ఈయనకే ఏదో అవుతుందంటే ఇంకా మామూలు కుర్రాలు ఎలా తట్టుకుంటారు అని ప్రశ్నిస్తాడు. ఇవి ఎవరన్నా పండితులు కావాలంటే దీనికి ఇంత ఇంత చెత్తగా మాట్లాడడం సంభవమా? వీటన్నిటికీ కూడా మనం జీవన వేదం అని, నవీన వేదం అని రకరకాల పేర్లు పెట్టి ప్రభాతకాలాన్ని ప్రజలకు వినిపిస్తున్నామండి. వీటన్నిటిని ప్రత్యేకంగా యూట్యూబ్లో వీటి కోసం ప్రత్యేకమైనటువంటి ప్లేలిస్టులు, ఛానల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నామండి. చాలా ఇంతకంటే ఘోరంగా ఎవరన్నా మాట్లాడతారా? శ్లోకాలు వల్లించి, మంత్రాలు జపించి, మహిళలను నిందించ మనసెట్లు ఒప్పురా. అత్యాచారములు, అమానుషముల, ఆకాయిత్యముల కీల కలిపోతుండా, వారి వస్త్రములు, వారి వేషములు, వాటిలో లోపాలు చుచుపాపాత్ములు, వారిపై మీకింత కేలవచరా, వారిపై మాట్లాడమలినాత్మ ఎంతరా. ఘోరం. నేను పాడడం ఇదేమి పద్యం కాదు, పాడొచ్చు కూడా పద్యాలు శ్లోకాలు పెద్ద సమస్య ఏం కాదు, కానీ పద్యాలు శ్లోకాలు మధ్యలో ఉన్నటువంటి మహామలినాత్మ నిండినటువంటి కళంకితమైనటువంటి ఆ బుద్ధిని చూడండి. వాళ్ళు బట్టలు వేసుకుంటే ఏంటంటే, ఒకప్పుడు పంజాబీ వేషాలు వేసేవాళ్ళంట, అంటే పంజాబీ డ్రెస్. ఇది 60వ దశకంలో మహిళలు అప్పుడు కృష్ణకుమారు లేకపోతే బీసరోజదేవో ఇట్లాంటి ఆనాటి హీరోయిన్లు, అది కూడా తప్పే ఆయనకి ఇప్పటికి కూడా. అందుకనే చీర అదే చెప్తే ఒక పద్యం పాడతాడు, చీర కట్టుకుంటే చాలా మహత్తరంగా ఉంటుందంట. చీర కట్టుకుంటారో, ప్యాంట్ వేసుకుంటారో, పైజామా డ్రెస్ వేసుకుంటారో, నిక్కర్ వేసుకుంటారో, వాళ్ళు చూసుకుంటారు. మీకెందుకండి? మీరు ఎవరైనా అడిగే పంచ కట్టుకుంటున్నారా? పాండిత్యం అంటే ఇదే. నైటీ వేసుకుంటే ఎలా ఉంటుందో చెప్తారా? అసలు ఎంత దారుణమండి. వాళ్ళు లేపనం పూసుకుంటారంట, లేపనం పూసుకుంటే 56 ఏళ్ళ వయసులో కూడా లేదా 60 ఏళ్ళ వయసులో కూడా ఈయనకే కుదరట్లేదంట. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? జీటానికైనా మేము ప్రవచన పైత్యం ఈ స్థాయికి వచ్చిందా? నేను చాలాసార్లు లంచకపోయినా ఏదో ఉన్నంతలో కొంచెం ఏదో సమన్వయం అని, ఇదే సమన్వయం. సమానత్వమే లేకుండా సమన్వయం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆన్ ఉమెన్ అని ఇన్ని ఆయన గారు అంటారు కదా, సీరియల్స్ ఇవన్నీ ఎప్పుడు ఎగతాలే. నోరెత్తితే ఆడవాళ్ళని అవహేళన చేయటమే, ఇదంతా ఛాందస్లకు ఒక అలవాటు. అసలు వాళ్ళు మనుషులను అనరు, ఆడాళ్ళు మగాళ్ళు, ఆడాళ్ళు ఇలా చేయాలి, మగాళ్ళు ఇలా చేయాలి ఇంక చెప్తూ ఉంటారనమాట నీతులు. మగాళ్ళు ఎప్పుడో చెడిపోయారంటే ఇప్పుడు ఆడవాళ్ళు చెడిపోతున్నారంట. అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా చెడిపోతే వాళ్ళకి లైసెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు చెడిపోవచ్చు. వీళ్ళు ఏం చేసినా చెడిపోవటమే. ఏది పైజామా డ్రెస్ వేసుకున్నా చెడిపోవటమే, పౌడర్ పూసుకున్నా చెడిపోవటమే. అసలు తరతరాల నుంచి అనేక రకాల అణచివేతలకు గురై ఈరోజు కూడా పసిపిల్లల మీద కూడా చీర కట్టుకోలేదు. ఇది ఏది జీన్ ప్యాంట్ వేసుకుంటే మీరు తహతహలాడిపోయారు అనుకుందాం. ఆ పసిపిల్ల ఏం చేసిందయ్యా స్కూల్లో మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళ గురించి? కనీసమైనటువంటి మానవత్వం, మానుషత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా మాట్లాడతారా? దీనికి మళ్ళీ శ్లోకాలు, ప్రాచీన ఋషులు, కన్న తల్లిని అర్పించారు కదా పరశురాముడి చేత. చెప్పాలంటే చాలా ఉన్నాయి పురాణాల్లో, అవి అది పెద్ద పురాణాలు లేకపోతే ఇంకొకటి వాటిని పఠించడము, వాటిని అదే పనిగా కంఠోపాఠం చేసి వాటిని అనర్గళంగా వల్లించేసి అందులో ఏం చెప్పినా చెల్లుతుంది అనేటటువంటి, ఇంతకంటే హైన్యం, ఇంతకంటే నైత్యం ఏముంటాయి అసలు? ఆ మాట ఎలా అనగలుగుతారు మీరు జన సందోహం మధ్యలో?
అంతమంది వేల లక్షల మంది వింటుంటారు మిమ్మల్ని తెలిసి కూడా మాకే ఆగదని మీరు అంటున్నారంటే ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. నేను ఇవన్నీ విన్నాను, గతం నుంచి కూడా వింటున్నాను. ఎందుకనిలే రోజు అని ఆఖరికి తిరుపతి అంట. భక్తిలో కూడా వీరికి నచ్చదు, మళ్ళీ భక్తిలో కూడా శిరోముండనం చేసుకోకూడదట స్త్రీలు. ఎందుకు మళ్ళీ స్త్రీలను వితంతువులను గౌరవించాలంటే, మీరు గౌరవించడం ఏంటి? అసలు మనుషుల కన్నా చూడలేకపోతున్నారు కదా. కులాల వర్ణ వ్యవస్థకు సమర్థన, స్త్రీ పురుషాల మధ్య తేడాలకు పెత్తనాలకు సమర్థన. చీర కట్టుకోవాలి, చీర కట్టుకొని ఇప్పుడు కాలేజీలకు వెళ్ళే అమ్మాయిలందరూ ఇంత వేగంగా వెళ్ళగలుగుతారా? అసలు చీర ఒకటే కట్టుకున్నారా ప్రాచీన కాలంలో? ఇంకేం లేవు, చీరలు కూడా లేని వాళ్ళు. రాజులందరూ అవే బట్టలు కట్టుకున్నారా? ఒకసారి చూడండి చరిత్రలో మీరు. అసలు చీర అంటే ఏంటో తెలుసా? తెలుపులకు పువ్వులను చీరలను గట్టి అని మహాభారతంలో ఉంది. చీర అంటే పంచ అని కట్ట, పాండవులు కూడా చీర కట్టుకున్నారనే రాశాడు భారతంలో. ఐ థింక్ మీకు ఇంకా మాకంటే బాగా తెలుస్తుంది కదా నాన్నయ్య అనుకుంటా. అందుకనే ఊరికే నీతులు చెప్పడం, కాలం మారు అలాగే ఉండాలి. మీ పిల్లలు ఎవరు, మా పిల్లలు ఎవరు వేసుకోవట్లేదు ఆధునిక వస్త్రధారణ? ఎందుకు దాన్ని తప్ప మీకు సెలబ్రిటీలు అయితే బట్టలు వదిలేస్తారా అంట, అది చూసుకుంటారు కదా ప్రేక్షకులు. మీకు ఈ పరిశీలన ఏంటి? ఎవరు ఇచ్చారు మీకు ఈ బాధ్యత? స్త్రీ మహిళోద్ధరణ శాఖ, మహిళా నీతి శాఖ ఎవరన్నా ఈయన గారికి ఇచ్చారా? ఒకసారి నా ఉద్దేశంలో మా మీడియా మిత్రులు కూడా ఇలాంటి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే దాన్ని అక్కడికక్కడ ప్రశ్నించడం చాలా అవసరం. అలాంటి వాటిని నిలిపేయడం కూడా చాలా అవసరం. మీకు మీడియాలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు లేకపోతే అప్పుడు మీరు ఒత్తిడి పెడితే వాళ్ళు చీర కట్టుకోవచ్చు, కానీ అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు వ్యాఖ్యానం చెప్పేవాళ్ళు చూడండి, మీ కామెంట్స్ పెట్టిన దాంట్లో కూడా మహిళలు ప్యాంటు షర్ట్ వేసుకున్నారు, అది తప్పేంటండి? నాకు అర్థం కాదు. వాళ్ళు కన్వీనియంట్గా ఉంటే నైట్ వేసుకోకుండా మీరెవరు చెప్పడానికి అసలు? పైగా ఇలా మాట్లాడతారా? ఈ సీరియల్స్ ఇవన్నీ లేని రోజుల్లో ఆడవాళ్ళు ఎలా కాలక్షేపం చేసేవాళ్ళో తెలుసో అని మళ్ళీ అదొకటి. ఇది తెల్లవారుతూ లేచి చక్కగా స్నానం చేసి ఇది చేస్తేనే చాలా గొప్ప విషయం అని మీరు ఏ విధంగా చెప్తారు పండితుల వారు? పండితులందరూ ఒకసారి పద్మావతి సినిమా చూడండి, చాలా ఉన్నాయి చెప్పాలంటే. అభినయం చేయటము, మిమిక్రీ చేయటము, గొంతులు మార్చటము, చమత్కార వికార ప్రదర్శనము, ఏమన్నా చేసుకోండి, మిలియన్ల వ్యూస్ తెచ్చుకోండి, పదవులు తెచ్చుకోండి, బిరుదులు తెచ్చుకోండి, కానీ మహిళల్లో మానవ జాతిలా ఉండడానికి కారణమైనటువంటి మహిళలను, కన్న తల్లులు, కట్టుకున్న ఇల్లాళ్ళు, ప్రాణమిచ్చే చెల్లెళ్ళు, ఒకరేంటండి అసలు ఇల్లు? ఒక భార్య ఇల్లు ఉంటేనే దాన్ని ఇల్లు అంటారు, లేకపోతే రూమ్ అంటారు. జీవితానికి ఇంత సంపూర్ణత్వాన్ని ఇచ్చి చివరిదాకా సేవ చేసే వాళ్ళను, పైగా ఈ అసమాన సమాజంలో అనేక ఘోరమైన అత్యాచారాలకు అమానుషాలకు గురవుతున్న వాళ్ళను, వాళ్ళను ఉద్దేశించి అవహేళన చేయడానికి ఎలా మనసు ఒప్పుతుంది? ఎంత ఘోరంగా మాట్లాడేది తెలుసండి. అమ్మాయి ఫోన్ చెక్ చేస్తే తెలుస్తుందంట, అమ్మాయి అమాయకురాలు అనుకుంటున్నారేమో ఫోన్ చెక్ చేయండి తెలుస్తుంది అంటాడు. నాకు నిజంగా దుర్భరమైనటువంటి భాషణం పండితుల నుంచి ఈ మధ్య కూడా. ఇంకో సందర్భం అంటే ప్రపంచం మీద పెత్తనం చేసినట్టుగా నీతులు వల్లించే ఒక అనధికార శాసనకర్త అనుకుంటున్నాడు ఆయన. రెండు చేతులు పెట్టి తల్లి నిన్ను దళం చెనాల్సినటువంటి వాళ్ళను, లేకపోతే ఎంతో సత్కరించుకోవాల్సిన, గౌరవించుకోవాల్సిన విదుషీ మనులను, జీవితాన్ని సంపూర్ణం చేసి అన్ని అగజాటల్లో ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని ఘోరమైనటువంటి పనులు చేసినా, ఎన్ని నీతిమాలిన వాక్యాలు చెప్పినా కడుపులో పెట్టుకొని కాపాడే మహిళలను, అందులో చిన్నపిల్లల ఫోన్ చెక్ చేయమని చెప్పేటటువంటి ఇది ఏంటండి? ఇది అనుమానాలు పెంచుతున్నారా మీరు? మైనర్ బాలికల మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారని చెప్పి న్యాయస్థానాల్లో కూడా అవి కేసులు వస్తుంటాయి. మన పండితుల వారు ఫోన్ చెక్ చేయమని సలహా ఇస్తారు. ఎవరు ఎవరి తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళు చూసుకుంటారండి? మీ ఉపదేశ అమృతం ఏమి అక్కర్లేదు. దయచేసి ఇకనైనా ఇంకా ఇంతకంటే చాలా చెప్పొచ్చు, అవన్నీ నేను నోట్ చేశాను, కానీ చెప్పడానికి సంస్కారం అడ్డొస్తుంది. పైగా ఈ తిట్టడానికైనా లేకపోతే విమర్శించడానికైనా అవన్నీ ఉటంకించడము, ఉద్ఘాటించడం చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే ఇక మీదట ఇప్పుడు ఉన్న వాటిని కూడా ఒకసారి సమీక్షించుకోండి.
మనకు మన ఇళ్లలో కూడా అందరూ ఉన్నారన్న విషయం గుర్తు పెట్టుకోండి. మనసులో మలినం అన్నిటికంటే ఘోరమైనది. వస్త్రధారణను బట్టి, లేకపోతే రాగధారణను బట్టి, లేకపోతే శ్లోక పఠనం అది ఇది కాకపోతే ఏదో అంటారు కదండి, ధారణను బట్టి, అవధారణాలను బట్టి కాదండి. మీరు ఉద్దండ పండితులే కానీ మీకు ఉండాల్సిన బుద్ధి మాత్రం లేదంటారు మాయబజార్లో, చిన్నమయ. ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. ఒకవేళ మనం మారకపోయినా మహిళలు తప్పకుండా పాఠం చెప్తారు. కేసు కూడా పెట్టచ్చు, మీరు మాట్లాడినట్టు వాటి మీద కేసు కూడా పెట్టచ్చు, ఇలా మాట్లాడినందుకు మహిళలను కించపరిచే విధంగా. ఇప్పుడు అన్ని సంఘాలు ఒకటే దీని మీద ప్రకటన చేశాయి కాబట్టి ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరవండి, కుళ్ళు మానండి.